తిరిగి వార్తలకు స్వాగతం. ప్రతిపక్షం పాత్ర ఎలా పోషించాలో టీడీపీకి తెలియదని, దొడ్డిదారిన అధికారం చేయించుకున్న చంద్రబాబుకు ప్రజల కష్టాలు తెలియవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు గత 6 నెలలుగా పక్క రాష్ట్రంలో అజ్ఞాతవాసిగా కాలం గడుపుతున్నారని అన్నారు. అక్కడ నుంచి ఆయన డీజీపీకి లేఖలు సంధించారన్నారు. అసలు ఆయన సమస్య ఏమిటని తెలుసుకుందామనుకుంటున్నాను. ప్రతిపక్షాలు సాధారణంగా ప్రభుత్వంపై అధికార పార్టీపై పోరాటం చేస్తాయి. ప్రతిపక్షం పాత్ర ఏమిటి, నిజమైన ప్రతిపక్షంలా ఎలా ఉండాలో తెలిసినట్లు లేదన్నారు. ఆయనకు తెలిసింది ఒకటే, అధికారంలో ఉండడం. అది ఎంత షార్ట్కట్లో వస్తుంది, గోడ దూకితే వస్తుందా అని చూస్తుండడం అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. నిజమైన ప్రజాపక్షంగా ఎట్టుండాలనో, ప్రతిపక్షం అంటే రియల్ ప్రతిపక్షం ఎట్టుంటుందో తెలిసే అవకాశం ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు. ఆయనకు తెలిసింది ఒకటి, అధికారంలో ఉండడం అధికారంలో ఉండే ప్రయత్నం చేయడం లేని పక్షంలో. అది ఎంత షార్ట్ కట్, గోడ దూకితే వస్తుందా, గోడ కింది నుంచి పోతే వస్తుందా, ఫెన్సింగ్ కింది నుంచి పోవాలనా, లేక ఇంకోరు వీపు మీద ఎక్కి అవతల దూకాలనా, ఇట రకరకాల అవే ఎత్తులేస్తుంటారు ఆయన. ఈ వరుస లేఖాస్త్రాలు చూసినా, అంతకుముందు చూసాం ఈయన ముఖ్యమంత్రి గారినప్పుడు వామపక్షాలు రాశాయి, అలాగే అంతకుముందు భారతీయ జనతా పార్టీ రాసేది, వాళ్ళందరూ ప్రభుత్వ అధినేతకు రాసేవాళ్ళు. అయ్యా మీరు తప్పు చేస్తున్నారు మా తెలియదు, 100 లేఖలు 200 లేఖలు అదే ఒక పద్ధతి. ఈ ఇష్యూస్ అన్ని ప్రజలకు చెప్పడం కోసమే. మరి ఈయన మాత్రం ఎందుకు డీజీపీని తీసుకున్నారంటే సందేహం వచ్చింది. బహుశా డీజీపీ ఆ పదవికి ఉన్న పరిమితుల వల్ల ఒక అధికారి, అందులోనూ ఆ స్థాయిలో ఉన్న అధికారి రియాక్ట్ కావాలంటే ప్రశ్నకు బదులు ప్రశ్న వేయాలన్నా, లేదా ఏది తప్పు కదా, అన్యాయం కదా బాబు గారు, ప్రతిపక్ష నాయకుడు గారు అని అడగాలన్నా, బహుశా అది రూల్ బుక్ ఒప్పుకోదు అనుకుంటాను. మహిళలపై అత్యాచారాలు, దళితులపై దాడులను నిరసిస్తూ విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు నక్క ఆనంద్ బాబు, సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కె రామకృష్ణ, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. మహిళలపై అత్యాచారాలు అధికమయ్యాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు దళితులపై దాడులు కానీ, మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ, మరి భారతదేశవ్యాప్తంగా చాలా తీవ్రంగా ఉన్నాయి. వీటన్నిటికీ బాధ్యత పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా నియంత్రణగా వ్యవహరిస్తూ ఎక్కడ కూడా ఎన్ని దాడులు జరిగినా కూడా నోరు విప్పకుండా, మాట మాట్లాడకుండా, చీమ కుట్టినట్టుగా కూడా లేకుండా, మరి ప్రతిపక్షాలను కానీ ప్రజాసంఘాలను కానీ రోడ్డు మీదకి వచ్చినా కానీ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు, గౌరవం కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. అంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు మీతో సహా ఆనాడు మరి ఋషికేశ్వరి దగ్గర నుంచి పెందుర్తిలో ఘటన వరకు, మీరు ప్రభుత్వంలోకి వచ్చే వరకు దాదాపు 40కు పైగా ఇన్సిడెంట్స్ పదే ప్రతిరోజు మాట్లాడుతూ రోడ్లు పైన నిరసనలు తెలియజేశాము, విమర్శించాము, పోరాటాలు చేశాము. మరి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇన్సిడెంట్స్లో బలి కాబడినటువంటి వాళ్ళకి దాడుల వల్ల నిజంగా హింసకు గురైనటువంటి వాళ్ళకు ఒక్కళ్ళకన్నా న్యాయం చేశారా అని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. వ్యవసాయ మోటార్లకు మీటర్లు వద్దంటూ కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరంలో రైతులతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిరసన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అప్పులు చేయడం కోసం రాష్ట్రాన్ని, రైతులను తాకట్టు పెడుతున్నారని అన్నారు. 4,000 కోట్ల కోసం కక్కుర్తిపడి రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తారా అన్నారు. మీటర్లు లేకుండానే టీడీపీ హయాంలో రైతులకు పగటిపూట కరెంటు ఇచ్చారని అన్నారు. కటకాలం రాబోతా ఉంది. సుమారు 4,000 కోట్ల కక్కుర్తిపడి రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్లకు కక్కుర్తిపడి ఇవాళ ఈ మీటర్లు పెట్టే కార్యక్రమం తీసుకున్నారు. పక్క రాష్ట్ర మంత్రే చెబుతున్నాడు మా రాష్ట్రానికి 2,500 కోట్లు ఇస్తా అన్నారు. మేము కక్కుర్తిపడలేదు, మేము తీసుకోలేదు, మేము మీటర్లు పెడితే రైతుకి
ఉరేసినట్టే ఉరితాళ్ళు వేసినట్టే అని చెప్పేసి మేము ఈ మీటర్లు పెట్టే విధానాన్ని ఆపేశామని పక్క రాష్ట్రంలో మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్లు వస్తున్నాయని చెప్పి ఈ మీటర్లు పెట్టే కార్యక్రమం తీసుకున్నారు. దానివల్ల భవిష్యత్తులో రైతుకు చాలా కష్టం వస్తుంది. ఇవాళ ఇంటికే పరిస్థితి ఉందో రేపు రైతు మోటార్ పరిస్థితి కూడా అవుతుంది. ఇవాళ రైతు మాట్లాడకపోతే, రైతు నోరు తెరవకపోతే, రైతు రోడ్డు మీద రాకపోతే మనకు ఉరితాడేస్తున్నారు. ఈ ఉరితాడు ఈ మీటర్ల రూపంలో పడుతూ ఉంది. కేవలం 10,000 కోట్లు అప్పు తెచ్చుకోవడానికి ఈ మీటర్లు పెట్టే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. గడ్డు పరిస్థితుల్లో భవిష్యత్తులో రైతుకు రాబోతా ఉన్నాయి. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించడం సినీ రంగానికి తీరని లోటని తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలోని 16 భాషల్లో ఆయన అనేక పాటలు పాడి రికార్డు సృష్టించారని తెలిపారు. 40,000కు పైగా పాటలు పాడి తెలుగువారి కీర్తిని దేశం నలుదిక్కులా వ్యాపింపచేశారని, అటువంటి గాయకుడిని మనం చూడలేమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బాలసుబ్రహ్మణ్యం అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు. పాట ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగువాడి కీర్తిని ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసిన గొప్ప గాయకుడు. నాకు కూడా ఆయనతో చిన్న అనుభవం ఉంది. పాట అంటే బాలసుబ్రహ్మణ్యం కాదు, అనేకగా ఆ పాట పాడటానికి ఆయన గాత్రానికి నేను అనుకుంటా ఉంటాను, బహుశా భగవంతుడు ఆయన్ని ఈ భూమి మీదకి ఒక మంచి కళాకారుడుగా, అంటే పాటలు పాడే కళాకారుడుగా ఆయనే ఇంత ఖ్యాతి వచ్చే విధంగా ఆయన సృష్టించి పంపించాడు అనేది నా ఫీలింగ్. బహుశా ఇప్పుడు కూడా ఆ స్వర్గంలో ఆ భగవంతుడు నారదుల పాటలు విని విని విసిరింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ఎట్టడానికి బహుశా వినిపిస్తున్నారని. విజయవాడలోని కొత్తపేట విద్యుత్ స్టేషన్ పరిధిలోని వించిపేట టీఎస్పీ స్ట్రీట్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా హైవోల్టేజ్ రావడంతో పెద్ద ఎత్తున మీటర్లు, గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే మీటర్ల వరకే తమ బాధ్యతని, గృహోపకరణాలు కాలిపోతే తమ బాధ్యత కాదని విద్యుత్ అధికారులు చెప్తున్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు గృహోపకరణాలు కాలిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు లేకుండా తగిన చర్యలు చూడాలని 50వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బోయి సత్తిబాబు విద్యుత్ శాఖ అధికారులను కోరారు. విజయవాడ కొత్తపేట సబ్స్టేషన్ పరిధిలో మంచిపేట టీఎస్పీ వీధిలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో విద్యుత్ సరఫరాలో ఉన్నటువంటి హై వోల్టేజ్ సమస్యల వలన ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 50 కుటుంబాల యొక్క విద్యుత్ వినియోగ పరికరాలు, అంటే వారి యొక్క టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇంకా ఫ్యాన్లు, లైట్లు, ఇటువంటి విద్యుత్ పరికరాలన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఈ విషయం మీద విద్యుత్ అధికారులు సకాలంలో స్పందించలేదు. ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు చాలాసార్లు ఫోన్లు చేసినా కానీ స్పందించిన పరిస్థితుల్లో మరి 100కి ఫోన్ చేసిన తర్వాత పోలీసులు రావడం, పోలీసులు వచ్చిన తర్వాత మళ్ళీ 101కు ఫోన్ చేసిన తర్వాత ఆ ఫైర్ సిబ్బంది రావడం, వీళ్ళందరూ వచ్చిన తర్వాత అప్పుడు విద్యుత్ సిబ్బంది రావడం, అంటే విద్యుత్ శాఖ యొక్క నిర్లక్ష్యం దీంట్లో చాలా బాగా కనబడుతుంది. ఈ సందర్భంగా మీకు కోరేది ప్రభుత్వం లేదు విద్యుత్ శాఖ సంబంధించి ఏమాత్రం కరోనా టైంలో కూడా కనీసం కనికరించకుండా ఒక నెల లేట్ అయితే చాలు బిల్లు 100 రూపాయలు ఫైన్లు, ఆ ఫైన్లు కట్టలేని పరిస్థితుల్లో ఫీజులు కట్ చేయాలి. ఇటు టీఎస్పీలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా ఈ విద్యుత్ హై వోల్టేజ్ సమస్య వల్ల గృహ వినియోగ వస్తువులన్నీ కూడా పాడైపోయి ఆ రకంగా సుమారు 50,000 చొప్పున అనుకుంటే 25 లక్షల నష్టం ఈ హై వోల్టేజ్ సమస్య వల్ల ఇక్కడ జరిగింది. కాబట్టి ఈ నష్ట పరిహారాన్ని విద్యుత్ శాఖ అధికారుల ద్వారా ఇప్పించేలాగా మంత్రి గారు చొరవ చేసి న్యాయం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎన్నికల పరిశీలకులు ఎన్నికల కమిషన్కు కళ్ళు చెవులు వంటి వారని, శాంతియుత పారదర్శక విధానంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల పరిశీలకులు కీలక పాత్ర పోషించాలని భారత ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా పేర్కొన్నారు. బీహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉప ఎన్నికలకు పరిశీలకులుగా వెళ్తున్న అబ్జర్వర్లతో సోమవారం ఢిల్లీ నుంచి ఆయన వర్చువల్ సమావేశం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా కోవిడ్ నేపథ్యంలో గతంలో జరిగిన ఎన్నికలకు ఈసారి జరిగే ఎన్నికలకు తేడా ఉందన్నారు. రానున్న ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. District election officers at various times, superintendents of police where elections are taking place, expenditure observers earlier also. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దొడ్డిదారిన అధికారం చేజిగించుకున్న చంద్రబాబుకు ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలో తెలియదు. చంద్రబాబు లేఖపై మండిపడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తిరుపతి స్విమ్స్ శ్రీ పద్మావతి కోవిడ్ హాస్పిటల్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని, గాయపడిన కుటుంబాలను ఆదుకుంటాం. మృతిని కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ఎన్నికల పరిశీలకులు ఎన్నికల కమిషన్కు కళ్ళు చెవులు వంటి వారు. శాంతియుత పారదర్శక విధానంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల పరిశీలకులు కీలక పాత్ర పోషించాలి. ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేసిన భారత ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా. పులివెందులకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు, ముఖ్యమంత్రి మామ, దివంగత ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ. పులివెందుల వైఎస్ఆర్ ఆడిటోరియంలో జరిగిన సంస్మరణ సభకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.